Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి జూన్ 4 సెంటిమెంట్ లాజిక్ చెప్పిన విజయసాయిరెడ్డి. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టి కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ధీమాగా ఉంటున్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటున్నారు. ఏపీలో మే నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు, ఎవరు బంటు అనేది తేలుతుంది ఆ రోజున. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేకించి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెర మీదకు వచ్చిన తరువాత పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికి కొనసాగింపుగా తాజాగా వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు లోక్సభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తాజాగా రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టారు. చంద్రబాబుపై జాలి చూపారు కూడా. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు తమ పార్టీకి 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. 2019 ఎన్నికలలో చంద్రబాబుకు 23 స్థానాలే దక్కాయని చెప్పారు. అప్పట్లో మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని కొనుగోలు చేశాడని, జూన్ 4వ తేదీనాడే కౌంటింగ్ జరగబోతోందని చెప్పారు. ఈసారి ఎన్ని సీట్లకు చంద్రబాబు పరిమితం కాబోతున్నాడో ఈ పాటికి అర్థమై ఉంటుందని అన్నారు. ఈ లెక్కన టీడీపీకి 4 స్థానాలే దక్కబోతున్నాయని, అందుకే చంద్రబాబు మీద జాలి వేస్తోందని చెప్పారు.